శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః డివోషనల్ ప్రియ ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఇప్పుడు మనం సోమసూత్ర ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. సోమసూత్ర ప్రదక్షిణ ఏంటిది అంటే చండీ ప్రదక్షిణ అని దీనికి ఇంకొక పేరు కూడా అన్నమాట. ఈ చండీ ప్రదక్షిణ ఎక్కడ చేస్తాము అంటే శివాలయాల్లో. మామూలుగా మనం ఏం చేస్తాం, ఏ ఆలయానికి వెళ్ళినా గుడి చుట్టూ ప్రదక్షిణ అలా చేసేసి మన పూజలు అవి నిర్వహించుకొని వస్తాం. కానీ శివాలయంలో మాత్రం ప్రదక్షిణ, ఈ చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. ఎలా చేయాలి, ఏంటిది అసలు ఈ చండీ, ఎవరు చండీ అంటే దాని గురించి తెలుసుకుందాం. చండీశ్వరుడు అనే ఆయన శివుని ప్రథమ గణాలలో ఒకడనమాట. ఆయన గణాలలో ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు ఒక హక్కు పొంది ఉంటారు. ఇప్పుడు కూడా మనం అంతే, దాని మీద మాకు హక్కు ఉంది, మేము టెండర్లు పాడామంటారు కదా. అలా ఈ చండీశ్వరుడు శివుని మాలిన్యం మీద ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడనమాట. అంటే మరి ఈయన ఎక్కడ ఉంటాడు, శివుడికి అభిషేకం చేసి ఆ అభిషేకం నీరు అవన్నీ కూడా ఆలయంలోంచి బయటికి వస్తూ ఉంటుంది. చాలామంది గమనించే ఉంటారు, ఆ నీళ్లు వచ్చే దగ్గర ఒక బకెట్ను, ఒక టబ్బో, ఒక గంగాళమో పెట్టారు. అంటే అవి ఎవరూ తొక్కకూడదు అని. కొన్ని ఆలయాల్లో అయితే కింద భూగర్భంలోకి వెళ్ళేటట్టుగా పెడతారు. ఈ బయటకు వచ్చే చోట చండీశ్వరుడు అక్కడ ఉంటాడు. గమనించండి, ఎప్పుడైనా అక్కడ ఒక విగ్రహం ఉంటుంది, ఆయన ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఈ చండీశ్వరుని కూడా దాటుకుంటూ ఆ అభిషేకం నీరు, ఆ ఏదైనా పంచామృతాలతో చేయని, నీళ్లతో చేయని, ఏ అభిషేకం చేసినా నీళ్ళు వస్తూ ఉంటే మనం తొక్కుతూ చేస్తాం. అందుకే శివాలయంలో ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి అంటే, మనం ఆలయంలో వెళ్ళేటప్పుడు కుడి భాగాన మనకి భగవంతుడు ఉండాలి. అలా చేస్తూ ఈ సోమసూత్రం వరకు రావాలి. సోమసూత్రం అంటే ఆ అభిషేకం నీరు వచ్చే ప్రదేశం. వచ్చి అక్కడ ఆగి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చి మళ్ళా సోమసూత్రం వరకు రావాలి. అంతేకాని ఆ అభిషేకం చేసే నీరును మనము దాటడం కానీ తొక్కడం కానీ చేయకూడదు. మరలా వెనక్కి వచ్చి మరలా అక్కడ ఆగాలి. అలా మనం సోమసూత్ర ప్రదక్షిణని చేయాలి, చండీ ప్రదక్షిణ అంటారు. కొన్ని ఆలయాల్లో ఈ చండీశ్వరుడి విగ్రహం అనేది పెట్టరు. పెట్టకపోయినా కానీ మనం ప్రదక్షిణ అనేది ఈ విధంగానే చేయాలి. అందుకే శివాలయాలకి వెళ్తే శివుడి మీద ఉన్న బిల్వం కానీ, ఆ విభూది కానీ, ప్రసాదం కానీ ఇంటికి తెచ్చుకోకూడదంట అనే ఒక అపోహ ఉంది. తెచ్చుకోకూడదని కాదు, అక్కడ చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రసాదాన్ని, ఈ మాలిన్యాన్ని నేను నీ అనుమతితో తీసుకొని వెళ్తున్నానని ఒక్క మాట చెప్పి దాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు, ఏమీ కాదు. అలాగే ప్రసాదంతో సహా అండి, పరమేశ్వరుడికి నివేదించిన ప్రసాదం కానీ, ఆయనకి చేసిన పంచామృత అభిషేకం కానీ, కొబ్బరి నీళ్లు కానీ, ఏవైనా కూడా చండీశ్వరుడి యొక్క అనుమతితో మనం తెచ్చుకోవచ్చని శాస్త్రం చెప్తోంది. నిజంగా అండి, ఇది ఈ సోమసూత్ర ప్రదక్షిణ, ఈ చండీ ప్రదక్షిణ అంటే రెండు ఒకటే. వీటికి అర్థం తెలియక, ఇలా చేయాలని తెలియక చాలామంది ఉంటారు. నిజంగా మనకి ఆలయం అనేది మనకి చాలా గొప్పది, ఎన్నో విశేషాలతో కూడుకొని ఉంటుంది. మనం గంట ఎందుకు కొడతాము, అక్కడ ధ్వజస్తంభం ఎందుకు ఉంది, అలాగే ప్రతి ఆలయంలోనూ మనం దేవతా వృక్షాలని చూస్తూ ఉంటాము. ఆ దేవతా వృక్షాల దగ్గర దీపారాధన ఎందుకు చేయాలి, జమ్మి చెట్టుకు ఎందుకు ప్రదక్షిణ చేయాలి, ఇలా అనేక విశేషాలతో ఒక ఆలయం ఉంటుందన్నమాట. ఈ విశేషాలు ఏవి మనకు తెలియదు, ఇలా చేయాలని కూడా తెలియదు. కాబట్టి ఎప్పుడైనా ఈ వీడియో చూసిన తర్వాత ఎప్పుడైనా మీరు ఆలయానికి వెళితే ఈ సోమసూత్ర ప్రదక్షిణ మాత్రం ఖచ్చితంగా చేయండి. మళ్ళీ సోమసూత్రం అంటే అనుమానం రావచ్చు. పరమేశ్వరుడికి అభిషేకం చేసిన నీటి జలం ఉంటుంది కదా, జలం కానీ బిల్వం కానీ ఏదైనా కానీ బయటికి వస్తూ ఉంటుంది ఆలయం నుంచి బయటికి, అక్కడ దాన్ని సోమసూత్రము అంటారు. అది తొక్కకుండా చేసే ప్రదక్షిణే సోమసూత్ర ప్రదక్షిణ. దీన్ని చండీశ్వరుడు అక్కడ ఉంటాడు కాబట్టి చండీ ప్రదక్షిణ అని కూడా అంటారన్నమాట. అంటే ఈ చండీశ్వరుడు ఆధిపత్యం అంటే, ఇప్పుడు టెండర్లు అంటే మేము డబ్బు కట్టాము అలా అని అంటే అలా కాదు. దైవ భాషలో, దైవ గణాలలో ఇలా డబ్బులకి వాళ్ళకి అలా సంబంధాలు వాళ్ళకు ఉండవన్నమాట. వాళ్ళు కోరుకుంటారు నాకు దాని మీద ఆధిపత్యాన్ని ఇవ్వు పరమేశ్వర అని అలా అన్నమాట. అంటే ఇప్పుడు అర్థమైందే మనకి, అసెంబ్లీలో కొన్ని ఎన్ని మంత్ర పదవులు ఉంటాయో అలాగే ఇంద్రసభలో కానీ, భగవంతుడి దగ్గర కానీ, వాళ్ళ గణాల్లో కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పదవిని, ఒక్కొక్క దాని మీద ఆధిపత్యాన్ని వాళ్ళు వహిస్తూ ఉంటారు. అలా చండీశ్వరుడు కూడా అన్నమాట. ప్రథమ గణాలు చాలా ఉంటారు,
పరమేశ్వరుడి దగ్గర. అలాంటి గణాలలో ఒకరన్నమాట. అంటే ఆలయంలో ఆయన విగ్రహం లేనప్పుడు అనుమతి అవసరం లేదా అంటే, ఆయన మనకు తెలియకుండా సూక్ష్మ రూపంలో విగ్రహం లేకుండా అక్కడ ఉంటాడు ఖచ్చితంగా. అక్కడ ఆయన అనుమతి తీసుకొని రావచ్చు. చాలామంది భయపడిపోతారు, అయ్యో శివాలయం నుంచి బిల్వం తెచ్చావా, శివాలయం నుంచి ప్రసాదం తెచ్చావా, పాపం అంట, అలా తెచ్చుకోకూడదంట అని. అలా పాపం అంటూ ఏమీ ఉండదు, భగవంతుడిది కదా అది ప్రసాదం, మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. కాకపోతే ఒక్క మాట చండీశ్వరుడికి చెప్పి మనం తీసుకొని వస్తే మనకి ఆ ప్రసాదం అనేది ఔషధంలాగా పనిచేసి మనకి మనల్ని భక్తి వైపుకి, భక్తి మార్గం వైపుకి మనల్ని తీసుకొని వెళుతుందన్నమాట. కాబట్టి పరమేశ్వరాలయానికి వెళ్ళినప్పుడు భక్తితో ప్రదక్షిణ చేయండి, పరమేశ్వరుడి నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయండి. మనకి ఇంకా ఫలితాలు వస్తాయి. చాలామంది ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రదక్షిణ చేసేస్తూ ఉంటారు, లేకపోతే మన తోడు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అలా చేయకండి. ఆలయానికి వెళ్ళినప్పుడు మన మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుడి మీదనే లగ్నం చేయాలి. చేసినప్పుడే మనకి అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణానికి మన మనస్సు కుదుటపడి మనం మామూలు స్థితికి వచ్చి అక్కడ ఉన్న సంతోషాన్ని మనం పొందగలుగుతాం. ఆలయానికి వెళ్ళేదే మనలో ఉన్న బాధలు, కష్టాలు, మన కోరికలన్నీ నెరవేర్చుకొని కష్టాలు తీర్చుకోవడం కోసం వెళ్తాం. అక్కడ కూడా మనం ఆ ఇతరులతో మాట్లాడుతూ సమాచారం అందుకుంటూ ఇవి చేయటం మంచిది కాదు. కాబట్టి సోమసూత్ర ప్రదక్షిణ చేసేటప్పుడు నిదానంగా చెయ్యండి, అంటే పరిగెత్తి చేయకండి, ఈ విధంగా చెయ్యండి. ఆ ప్రదక్షిణకి మనకి మూడంతల రెట్టింపు ఎక్కువగా ఫలితాలు అనేవి మీకు వస్తాయి. కాబట్టి ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.